హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ ఆరోపించారు. అటకెక్కిన ఆరు హామీలు కేవలం ఎన్నికల లబ్ధి కోసమేనని వేముల విమర్శించారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో చలో భీంగల్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులతో కలిసి ధర్నా చేశారు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆదుకోవాలని వేముల డిమాండ్ చేశారు. ఇవాల రైతు ఎకరానికి 12500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. నేను అందుకోసమే డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎవరైతే పాపం మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక మీరు ఆలస్యం చేసినందుకు రైతులు ఎవరైతే ప్రైవేట్ వ్యాపారాలు కమ్ముకున్నారో వాళ్ళకు కూడాను ఎకరానికి 500 చొప్పున బోనస్ ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు వచ్చే కళ్ళాల మీదకి వచ్చేటి కూడా నువ్వు రెంటనే మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి. మీరు ఎక్కడైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో 490 సెంటర్లు ఓపెన్ చేయించినాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో 100 సెంటర్లు ఓపెన్ చేయించాను. మీరు వెంటనే నియోజకవర్గంలో జిల్లాలో 490 మీరు ఇక్కడ 190 పాల్కొండ నియోజకవర్గంలో 100 సెంటర్లు ఓపెన్ చేసి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి మీ అందరి అర్థకారాలు చప్పట్ల మధ్యన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. 500 వారి బోనస్ తొమ్మిది కొనాలి, లేకపోతే మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు.